Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మేయర్లుగా ఛాన్స్ కొట్టేసిన వైసీపీ నేతలు వీళ్లే. ఏపీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో క్రొత్త పాలక వర్గాలు కొలువుదీరుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు క్రొత్త పాలక వర్గాలు వచ్చాయి. క్రొత్త మేయర్లు, చైర్పర్సన్లకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. కార్పొరేషన్లలో ఒక మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉంటారు. మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, ఇద్దరు వైస్ చైర్పర్సన్లు ఉంటారు. ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ చైర్పర్సన్లకు సంబంధించిన ఆర్డినెన్స్కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లుగా ముచ్చు నాగలక్ష్మి, కొలగట్ల శ్రేవణి. విశాఖ జీవీఎంసీ మేయర్గా గోలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్గా జియాని శ్రీధర్. విజయవాడ మేయర్గా భామన భాగ్యలక్ష్మి. మచిలీపట్నం మేయర్గా మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లుగా లంక సూరిబాబు, తంటేపూడి కవిత. గుంటూరు మేయర్గా మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్గా డైమండ్ బాబు. ఒంగోలు మేయర్గా గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్గా వేమూరి సత్యనారాయణ. తిరుపతి మేయర్గా శిరీష, చిత్తూరు మేయర్గా అముద. అనంతపురం మేయర్గా వసీం సలీం, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా వాసంతి సాహిత్య. కడప మేయర్గా సురేష్ బాబు. కర్నూలు మేయర్ బివై రామయ్య, డిప్యూటీ మేయర్ ఎస్ రేణుక. ఏలూరు కార్పొరేషన్కు ఎన్నికలు జరిగిన హైకోర్టు తీర్పుతో ఫలితాలను వెల్లడించలేదు.